मेरा नाम है खालिद अली। आज नाग पंचमी का दिन है। साल में ये नाग पंचमी का दिन बड़ा स्पेशल दिन आता है, लेकिन नाग पंचमी के दिन क्या आप इस बात को मानते हैं कि वहाँ एक गांव में हर पत्थर के नीचे बिच्छू निकलता है? लेकिन नाग पंचमी के दिन बिच्छू क्यों निकलता है, इसका एक बड़ा राज है। जी हाँ, आज हम आपको एक ऐसे स्पेशल स्टोरी बताने वाले हैं जिस स्पेशल स्टोरी को साल भर के पूरे दिन गुजरने के बाद तेलंगाना के पूरे लोग बेसब्री से इस स्टोरी को देखना पसंद करते हैं। इस गांव का नाम है कोंडा माया गुट्टा बोलकर एक गांव है। वहाँ पर उसी गांव पे वो गुट्टे पे हर पत्थर के नीचे वहाँ बिच्छू निकलता है। लेकिन कोडमूर बोल के जो विलेज है, ये यादगिर कर्नाटक बॉर्डर को लगता है, जो नारायणपेट डिस्ट्रिक्ट के बिल्कुल करीब में होता है। हमारे संवाददाता वहाँ से आपको पूरी ये रिपोर्ट बता रहे हैं, आप एक नज़र देखें। ಸಾಮೂಹಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಿಷೇಧಿಸಲಾಗಿದ್ದು, ಕಾರಣ ಕಂದುಕೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆಯಬೇಕಾಗಿದ್ದ ಕೊಂಡಮ್ಮ ದೇವಿಯ ದೇವಸ್ಥಾನದ ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ರದ್ದುಗೊಳಿಸಲಾಗಿರುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಥ್ಯಾಂಕ್ ಯು. ನಾಗಲ ಪಂಚಮ ಅಂತೇನೆ ಮನಕು ಗುರ್ತೊಚ್ಚೇದಿ పుట్టకు పాల్పోయడం, నాగదేవత విగ్రహాలకు పూజించడం మనకు తెలిసింది. అయితే ఇక్కడ మనకు మనం ప్రస్తుతం కర్ణాటక ప్రాంతం కందుకూరు గ్రామం దగ్గరలో నాగమ్మ ఆలయం దగ్గర ఉన్నాము, కొండమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఇక్కడ ఒంటిపైన తేళ్లు తీసుకెళ్ళడం, ఒంటిపైన తేళ్లు ఎక్కించుకోవడం, అంటే వీళ్ళు ఏదైతే వీళ్ళు తేళ్లపై చేతులపై తేళ్ళు వేసుకుంటే వీళ్ళ ఉన్నటువంటి ఏదైతే మానసిక రోగాలు ఉన్నాయో అవి తగ్గుతాయనేది వీళ్ళ ప్రగాఢ విశ్వాసం వీళ్ళది. అయితే ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరంలాగా ఇక్కడ కూడా చాలా భక్తులు వస్తూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ సంవత్సరం కరోనాతో విలవిలలాడుతున్న సందర్భంలో ఇటు కర్ణాటక ప్రభుత్వం కావచ్చు కేవలం ఇక్కడ ఆలయంలో కేవలం పూజారులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. వీళ్ళు ధూపదైవ నైవేద్యం పెట్టినారు, పెట్టిన అనంతరం మీకు చెప్పింది మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఆలయ ప్రాంగణంలో కేవలం పూజారులు మాత్రమే ఉన్నారు. కేవలం పూజలు చేసిన మాత్రమే ఇక్కడ కేవలం ఇద్దరు పూజారులు కనబడుతున్నారు. ఇక్కడ ప్రాంతం కూడా చూసుకొచ్చి మనం ఆలయ ప్రాంగణం కూడా మొత్తం కూడా నిర్మలేశంగా ఉంది. ఎవరు భక్తులను కూడా నా రావడం లేదు, కేవలం పూజారులు మాత్రమే వచ్చి పూజలు చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు అన్ని గవర్నమెంట్లు కావచ్చు వివిధకర పరిస్థితుల్లో కూడా ఏ ఆలయాలకు రావడం, కానీ ఇక్కడ ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో అధిక కేసులు ఉన్నందు వలన ఇక్కడ ఎవరికి అనుమతించడం లేదు ఆలయంలోకి. ఇటు ఆలయ అధికారులు కూడా భక్తులకు వినిపిస్తున్నారు, ఎవరు రావద్దండి, ఎందుకంటే కరోనా మూమెంట్లో అన్ని ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి, మాకు సహకరించండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు తగిన అనంతరం అవ్వాలని కోరుకోవాలి. చేయట్లు కదిలి అట్లు కదిలి నడుస్తుందా లేదా? ఇసుకో మై ఆధా ఆధా కర్లేదు. వన్ సెకండ్ వన్ సెకండ్.
ఈ ఆలయంలో కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. వీళ్ళ విశ్వాసం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా చేతుపై తేళ్ళని తీసుకెళ్ళి అంటే వాళ్ళకి ఏదైనా మానసికంగా ఏదైతే వాళ్ళకు జ్వరాలు కావచ్చు వేరేది ఏదైనా వాళ్ళకు రోగాలు ఉంటే వాళ్ళకు నయమవుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఈసారి మనం గుడి ప్రాంగణం చూసుకోవచ్చు చాలా నిర్మోషంగా ఉంది గుడి ప్రాంగణం. ఎందుకంటే ఎవరు భక్తులను కూడా అనుమతించడం లేదు. ఇక్కడ ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు భక్తులకు మరి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే కరోనా విపత్కర పరిస్థితిలో ఆలయంలో ఎవరు భక్తులు రావద్దండి, ఇన్నిళ్ళ కాడ నుంచే వాళ్ళ ఇండ్ల కాడ నుంచే పూజలు చేసుకోవాలని ఇటు కర్ణాటక ప్రభుత్వ అధికారులు కూడా భక్తులను విజ్ఞప్తి చేస్తున్నారు. వదిలేదు అంత సీన్ లేదు. తేళ్ళు చేతిలో పట్టుకుంటేనా కరుస్తారు, నెత్తి మీద నడుచుకా మెయ్యి మీద నడుచుకా ఇవి ఆడ ఏడుచుకుంటేనా కరిసేటది బిరిసేటది లేదు తేలు ఇక్కడ అది. చేయిలో ఈ తేలు ఈ చేతిలో తేయి తేలు ఈ చేతిలో తేలు కరుస్తానే లేదు. ఈ పంచమి నాడు ఈ గుడి పూజలు మేము ఎవరికే కరిసే అచానక ఎవరైనా తప్పు చేసినా కరిస్తే మేము బండారా అంటించి తోలితేమంటే ఆడికే మద్దు అది మళ్ళీ ఎక్కడనే లేదు దిక్కడం లేదు మళ్ళీ చుంచమనే బంద్. ఆ తల్లిద అంత సత్యము సత్యమైన తల్లి ఉన్నది ఈ కందుకూరు గ్రామం లోపల. మేము పూరా ఈ జగత్యముల కొండమ్మ దేవి అంటే ఏడలేదు. ఇది కందుకూరు గ్రామంలో ఉండదు. రాయి రాయికి తేలు ఆవిడ తేలు మీద కూర్చున్నది ఆ తల్లి. తేలు మీద పుడితేనే తేలు మీద కూర్చునే వచ్చి పుట్టింది ఆవిడ ఇక్కడ ఈ గ్రామంలో. ఆ తల్లిది సత్యం అంటే పూరా పంచమికి పూర సుత్తా నాలుగు పల్లెల మంది పూర బొంబాయి హైదరాబాద్ కర్ణాటక నుండి పూర తెలంగాణ అంటే మహబూబ్నగర్ హైదరాబాద్ అన్ని ఏరియాల మంది వచ్చి దర్శనం చేసుకోపోతారు ఆ తల్లికి. ఎవరు ఏం కోరుకున్నది ఆ పని గ్యారంటీ అయితే. నా పేరు నాగప్ప పూజారి. ఈరోజు కేవలం ఈరోజు మాత్రమే ఇటు గుడి చుట్టుపక్కల కూడా తేళ్లు కనిపిస్తాయి. ప్రతి రాతి కింద ప్రతి ప్రాంతంలో ప్రతి చిన్న పెద్ద తేడా రాయి లేకున్నట్టు తేలు కనబడతాయి. ఆ తేళ్లను ప్రతి చిన్న పెద్ద తేడా లేకున్నట్టు వాళ్ళ ఒంట్లో వేసుకొని ఇలా పాకుతో వేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు ఉంటుందని వాళ్ళ విశ్వాసం. ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు ఒకవేళ ఆ తేలు వాళ్ళకు కుట్టితే వెంటనే అమ్మవారి బండారు ఉంటుంది. అమ్మవారి బండారు వాళ్ళకు పెడితే ఎమ్మనే తక్కువవుతుంది. ఈ అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి దీవెనలన్నీ వాళ్ళు భావిస్తున్నారు. కెమెరామెన్ నసీర్తో రఫీ కందుకూరు. ఇస్ విలేజ్ కి ఏక్ ఔర్ ఖాసియత్ హై కామన్ డేస్ మే ఇస్ విలేజ్ మే లోగ్ అగర్ బిచ్చు కాటే తో ఇసీ టెంపుల్ కే పాస్ ఆకర్ తీన్ బార్ అగర్ వో ఫిరే तो उसका पॉइजन जो होता है वो चले जाता है. वहाँ के जिस टेम्पल के अंदर जो भगवान हैं और वहाँ के जो लोग हैं उनका ये विश्वास है कि ये जहर जल से जल उतर जाता है. तो ये भी एक चमत्कारी की बात है. ये थी आज की स्पेशल स्टोरी जो हमारे मोहम्मद रफ़ी वहाँ से आपको पूरी जानकारी दे रहे थे. दीजिए खालिद अली और सारे कैमरामैन मोहम्मद रफ़ी और हमारी टीम को इजाज़त. ये स्पेशल स्टोरी आज के दिन जो नाग पंचमी के दिन हमको बताना था यही खासियत.